ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు, ఆగమోక్తంగా తిరుచి సేవ, పూర్ణాహుతి కార్యక్రమాలు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు, అధికారులతో కలిసి ఆలయ మాడవీధులను పరిశీలించిన టిటిడి ఈవో. యాదాద్రిలో ఘనంగా శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం, కళ్యాణ క్రతువులో విశేషంగా పాల్గొని తరించిన భక్తజనం. తిరుమలలోని పలు ప్రాంతాలలో పర్యటించిన టిటిడి ఈవో శ్యామలరావు, పరకామణి భవనం శ్రీవారి సేవా సదన్లో వసతులపై స్వీయ పర్యవేక్షణ. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈ నెల 29-30వ తేదీలలో వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో వేద పండితులు హోమాలు నిర్వహించిన అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వాళ్ళ ఉత్సవ మూర్తులను వేద మంత్రాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపు జరిపారు. అనంతరం యాగశాలలో వేద పండితులు ఆగమోక్తంగా పూర్ణాహుతి సమర్పించి మంగళ నీరాజనాలను అందజేశారు. ఆ తరువాత ఆలయ అధికారులు, అర్చకులు యాగశాలలోని కలశాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి కలశ జలాలను ప్రోక్షణ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను టిటిడి ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడ సేవకు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసులతో పాటు టిటిడి ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి వివిధ గ్యాలరీలలోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, గరుడ సేవలో గ్యాలరీలను రెండోసారి నింపడం తదితర భద్రతా అంశాలను పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం, ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి, వెలుపలకు వచ్చే మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు. అక్టోబర్ 4 నుంచి 12వ తారీఖు వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకి జరిగే అరేంజ్మెంట్స్, చేయాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి ఈరోజు ఎడిషనల్ ఈవో గారు, ఎస్పీ గారు, అలాగే సివిఎస్ఓ గారు, అలాగే మిగిలిన సిబ్బంది అందరితో ఇవన్నీ చూసుకోవడం జరిగింది. వీటిల్లో గ్యాలరీస్ ఎలా ఫిల్ అవుతాయి, తర్వాత
గ్యాలరీలో కూర్చోకుండా బయట నుంచి వచ్చే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలాగ క్రౌడ్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్, ఆ తర్వాత ఇక్కడ కూర్చునే వాళ్ళకి గ్యాలరీలో ఉన్న వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాహనాల గురించి ఎక్కడెక్కడ హారిత పాయింట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అక్టోబర్ 8న మనకి గరుడ వాహన సేవ ఉంది కాబట్టి ఆ రోజు సుమారుగా 2 లక్షల కన్నా ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి దానికి స్పెసిఫిక్గా ఏం ఫోకస్ చేసి ఏమేమి అరేంజ్మెంట్ చేయాలనేది కూడా డిస్కస్ చేసి వీటి మీద ప్రాక్టికల్గా ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది కూడా చూడటం జరిగింది. అలాగే చక్రస్నానానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా సేఫ్టీ ఆస్పెక్ట్స్ కూడా స్విమ్మర్స్ని పెట్టడం, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తీసుకురావడం అవన్నీ కూడా చర్చించడం జరిగింది. వీటి మీద అన్ని అరేంజ్మెంట్లు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా వాహనాలను ఇన్స్పెక్ట్ చేయడానికి అరేంజ్మెంట్స్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో శనివారం ఉదయం సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాధుర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్కు రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో త్రయాహ్నిక దీక్షతో సాగుతున్న కణ్ణన్ తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ రుక్మిణి కృష్ణుల ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు కలశ పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కళ్యాణోత్సవాన్ని పాంచరాత్రి ఆగమోక్తంగా నిర్వహించి మంగళ నీరాజనాలను సమర్పించారు. నేత్రపర్వంగా జరిగిన కళ్యాణోత్సవాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1-2 భవనాలను శుక్రవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తనిఖీలు చేశారు. ఈవో, అదనపు ఈవో రెండు భవనాలను క్షుణ్ణంగా పరిశీలించి తిరుమలలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకుల నమోదు, లాకర్లు, స్కార్పులు, బెడ్డులు, విధుల కేటాయింపు, ఆలయ విధులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్, సేవా సదన్లో జరిగే సత్సంగం, ధ్యానం, భజన కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం శ్రీవారి సేవా సదన్ 2లోని జీడిపప్పు ఒలుచు హాలును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ తరువాత సేవా సదన్లో పరిశుభ్రత, శ్రీవారి సేవకుల వసతి, అన్నప్రసాదం, దర్శనం తదితర సౌకర్యాలను ఈవో, అదనపు ఈవోలు పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈవో, అదనపు ఈవోలు శ్రీవారి సేవకులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవకులు తమకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో SC2 సత్యనారాయణ, PRO నీలిమ తదితర అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ భువనేశ్వరి సమేతంగా శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరణ చేశారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం.
వారాంతపు రోజులు కావడంతో శనివారం అలిపిరి పాదాల మండపం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. భక్తుల గోవిందనామ స్మరణలతో అలిపిరి సోపాన మార్గం ప్రతిధ్వనించింది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనార్థం అశేషంగా విచ్చేసిన భక్తులు పాదాల మండపం వద్ద పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించారు. మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బోట్లు పెట్టి కర్పూర నీరాజనాలను అందజేస్తూ ముందుకు సాగారు. అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులందరూ తమ లగేజీని లగేజీ కౌంటర్లు అందజేసి అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. తిరుమలలోని పరకామణి భవనాన్ని శుక్రవారం టీటీడీ ఈఓ జె శ్యామలరావు, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా హుండీల తరలింపు, నాణాలు కరెన్సీల విభజన ప్రక్రియ, పరకామణి లెక్కింపు, పరకామణి సేవకుల డ్రెస్ కోడ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ఈఓ సీసీటీవీ గదిని పరిశీలించారు. అంతకుముందు కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరుమల ఆలయం నుండి పరకామణి భవనానికి హుండీల తరలింపు ప్రక్రియపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం తిరుపతి పరకామణి సేవకులు, ఉద్యోగులు, బ్యాంకు అధికారులతో చర్చించారు. హుండీలలో బంగారు, ఇతర విలువైన వస్తువులు, విరాళాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఇతర సంబంధిత సమాచారాన్ని ఈఓకు తెలియజేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీమద్ భాగవత సప్తాహం కార్యక్రమం వేడుకగా జరిగింది. ఆగస్టు 23వ తేదీ నుండి వేద పండితులచే యాగ మండపంలో పాంచరాత్రాగమోక్తంగా హోమాదులను నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పలమనేరు పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి కొలువు తీర్చారు. అనంతరం కంకణధారణ, మాంగళ్య పూజ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల భక్తజన సందోహం నడుమ అర్చక స్వాములు శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వార్ల కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పవిత్ర శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆలయాలలో వరలక్ష్మి రథ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు వేడుకగా జరిగాయి. ఉత్సవ మండపంలో శ్రీ అనంతలక్ష్మి సమేతంగా కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామి వార్ల సన్నిధిలో భక్తులు అర్చక స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం వారు పసుపు, కుంకుమలు, అమ్మవారి రూపు, రవిక, ప్రసాదం అందించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రావణమాస వ్రతాలు వైభవపేతంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో విశేష సంఖ్యలో భక్తులు అర్చక స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు.
అలాగే కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ శక్తిపీఠం పురోహితికా దేవి ఆలయంలో శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని విశేష కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పురోహితికాదేవి అమ్మవార్లకు విశేష అర్చనలు జరిగాయి. అనంతరం అమ్మవారి సన్నిధిలో భక్తులు సామూహికంగా కుంకుమ పూజలలో పాల్గొన్నారు. అదేవిధంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి క్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు శోభాయమానంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అశేష సంఖ్యలో భక్తులు అర్చక స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇక అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. ఉత్సవ మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువుతీర్చారు. అమ్మవారి సన్నిధిలో భక్తులచే అర్చక స్వాములు సామూహికంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపచేశారు. భక్తులు శ్రీలక్ష్మి సహస్రనామాన్ని జపిస్తూ వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి వివిధ రకాల ఫలాలు మధుర పదార్థాలను నివేదన చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనంబ అమ్మవారికి తిరుచి వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనంబ అమ్మవారి ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు వర్ణమయ గజపూల మాలలతో నయన మనోహరంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ఊరేగింపు నిర్వహించి పంచహారతులను సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారి సేవలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కడప జిల్లా దేవుని కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అర్చక స్వాములు తొలుత పాలు పెరుగు తేనె తదితర పంచామృతాలతో పసుపు చందన జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పుష్పమాలలతో అలంకరణ చేసి పవిత్ర జలాలతో అభిషేకం చేసి మంగళ నీరాజనాలను అందించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ప్రాంగణంలో మాను సంపంగ స్థల వృక్షం నాటారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ఆశా జ్యోతి, ఆరోగ్య శాఖ అధికారి మధుసూదన్ ప్రసాద్, ఇతర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని, అటవీ విభాగం పరిధిలో 2000 రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో 12,000 మొక్కలను నాటనున్నట్లు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే టీటీడీలో కూడా వనమహోత్సవం కార్యక్రమము చేస్తున్నాము. దీంట్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్లో 10,000 మొక్కలు, అలాగే మిగిలిన ఏరియాలో 2,000 మొక్కలు నాటడం జరుగుతుంది. సుమారుగా 12,000 మొక్కలు. ఇదే కాకుండా మొత్తం సంవత్సరం పొడుగుతా టెక్నాలజీ యూజ్ చేసి సీడ్ బాల్ కాన్సెప్ట్ ద్వారా
అలాగే ఇంకా ఎక్కువగా మొక్కలు నాటే కార్యక్రమం, సీడ్స్ వెదజల్లే కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది, ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంది, అక్కడికి చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా కావాల్సి వస్తాయి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ దొరికే విధంగా ఎక్కడైతే షార్టేజ్ ఉందో అవి కూడా ఐడెంటిఫై చేసి అన్నీ కూడా ఇక్కడ పెంచడానికి కూడా అదొక కార్యక్రమం కింద తీసుకునే చేస్తాము, అది కూడా ప్లాన్ చేస్తున్నాం. లక్ష కుంకుమార్చన సేవతో తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్తి పారవశ్యంతో పులకించింది. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయంలోని ఊంజల మండపాన్ని వర్ణమయ పుష్పాలు, విద్యుదీప కాంతులతో చూడచక్కగా అలంకరించారు. శ్రీ కామాక్షి అమ్మవారిని ఊంజల మండపంలో శ్రీ మహాలక్ష్మి, దుర్గాదేవి, సరస్వతీదేవి అలంకారాల్లో వేర్వేరుగా కొలువు తీర్చారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, గాజులతో అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలను శైవాగమోక్తంగా నిర్వహించారు. ఆపై అర్చకులు లలిత సహస్రమ పారాయణం చేస్తూ లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మహాలక్ష్మి, దుర్గాదేవి, సరస్వతీదేవీలకు మహామంగళ హారతులను సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 65,080 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,394 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 380,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.